వరిధాన్యాన్ని కొనుగోలు చేయకుండా చేతులకు సంఖ్యలు వేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండలం పోర్తుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు అమ్మమ్మ వెన్నమనేని లక్ష్మి గత 12 రోజుల క్రితం మృతి చెందింది. కాగా వారి కుటుంబాన్ని వినోద్ కుమార్ పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో అధ్యక్షుడు బొంపెల్లి సురేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల పార్టీ నాయకులు పరిచయ వేదికలో హాజరైన నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ను ప్రజాప్రతినిధులు నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమాజ అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. దేశంలోనే 28 రాష్ట్రాల్లో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో దూసుకుపోతుందని చెప్తుందని ఢిల్లీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో అభివృద్ధి చేయలేని వారు 6 ఏళ్లలో అభివృద్ధి కాలేదని తెరాస పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచులు గాండ్ల సుమతి, తన్నీరు గౌతమ్రావు, ఎంపీటీసీ కొండని బాలకిషన్, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగరావు, ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ ఎండీ సర్వర్ పాషా, ముస్తాబాద్ గ్రామ శాఖ అధ్యక్షులు గూడూరి భరత్, సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, ఎంపీటీసీలు మండల అధ్యక్షులు నేవూరి పోచిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, నాయకులు ఎర్రవెల్లి చంద్రశేఖరరావు, అన్నం శశిధర్ రెడ్డి, కొమ్ము బాలయ్య, అంజిరెడ్డి, మేర్గు యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సరే ఆలోచన చేసిన ప్రధానమంత్రి కార్యాలయంలో ఒప్పించిన ఇవాళ శంకుస్థాపన చేసిన ఇవాళ హైదరాబాద్ నుండి దాదాపు సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయిపోతారు. ఇంకొక 50 రోజులపాటు దీన్ని తీసుకుపోయి సిరిసిల్ల వరకు కంప్లీట్ చేసేస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకుపోయి కరీంనగర్ కంప్లీట్ చేసేస్తాం. అంటే ఒక చిరకాల డెమోక్రటిక్ సోషలిజం కావాలని చెప్పి ఆలోచన చేస్తాం. అందుకోసమే మొన్న ట్రంప్ను తుక్కు తుక్కు ఊడగొట్టి ఇలా డెమోక్రటిక్ క్యాండిడేట్ బైడెన్ని బ్రహ్మాండంతో గెలిపించి కాబట్టి ఆలోచన విధానాలు మారుతానే ప్రపంచ వ్యాప్తంగా ఏందే ఎందుకే అది మంచి తినడానికి మంచి తిండి మా పండడానికి మంచిగా పంట పని చేసుకోవడానికి పనిపై సరిపోదని చెప్పి కొత్త ఆలోచన వస్తుంది. కాబట్టి సైద్ధాంతికంగా టీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో గొప్పగా నిర్మించేటువంటి ఆలోచన మా పార్టీకి ఉంది. మేము చేయబోతున్నాం.